శుభం వ్యాతు. శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి December 1 నుండి 15 వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారికి రాశిలోనే రాహువు ఉన్నాడు, 6 ఇంట్లో శుక్రుడు ఉన్నాడు, సప్తములో కేతు ఉన్నాడు, రవి ఉన్నాడు, ప్లస్ బుధుడు ఉన్నాడు. సో సప్తములు రాహు రాశి, 7వ ఇంట్లో ఉన్న రవి బుధులు, ఈ రెండు కూడా కొంత రవి బుధులు ఉండడం కొంచెం వరకు మానసిక ఒత్తిడి తీసే ప్రయత్నంగా కనబడుతున్నాడు. అష్టములో ఎవరు లేరు కానీ భాగ్యస్థానంలో మాత్రం మనకు శని ప్లస్ గురుడు ఉన్నాడన్నమాట. గురుడు యొక్క దృష్టి రాశి మీద పడుతుంది కాబట్టి సేఫ్ జోన్లో మీరు ఉన్నారని చెప్పడానికి అవకాశం కూడా. అక్కడ ఒక 4 నెలల కాలం ఉంటాడు. ఈ 4 నెలల కాలంలో మీరు విద్యార్థులు అంటే మీ యొక్క చదువులో ఉన్నతమైన స్థితి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్నాళ్ళ నుండి పెండింగ్లో ఉన్న ఎగ్జామ్స్ పాస్ అవ్వడం, ఎగ్జామ్ రాయడం, దాని ఫలితం కూడా పాజిటివ్గా రావడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే మనకి ఇక్కడ చూసుకునేసరికి రాజ్యస్థానంలో ఎవరు ఉన్నారంటే ఎవరు లేకపోయినప్పటికీ లాభంలో మనం చూస్తే కుజుడు ఉన్నాడు. లాభంలో కుజుడు అంటే కుజుడు వల్ల లాభమే జరుగుతుంది. శుభం చేసే స్వామి వల్ల లాభం జరుగుతుంది. అంటే ఒక స్థిరాస్తి మీద ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకున్న, స్థిరాస్తిని డెవలప్ చేయాలని ప్రయత్నం చేసుకున్నా, అలాగే మనకు ఏదైనా ఒక పూర్వాశ్రమంలో రావాల్సిన ఆస్తులు ఏమైనా రావాలంటే అవి ఇంకా రావట్లే పెండింగ్లో ఉంటే దానికోసం శ్రీకారం చేయాలనుకున్నా, దానికోసం ఇనిషియేట్ చేయాలనుకున్నా, పెద్దల దగ్గర రావాల్సిన తగాదాల్లో ఉన్న ఏమైనా ప్రాపర్టీస్ని అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవాలనుకున్నా, వీటన్నిటికీ 15 రోజులు ఒక అద్భుతమైన పరిస్థితి అని చెప్పడానికి అవకాశం ఉన్నాయి. ఇటువంటివన్నీ ప్రయత్నం చేసుకోవచ్చు మీరు. తర్వాత ఇక్కడ ఏంటంటే వృషభంలో రాహువు ఉన్నాడు, కానీ వృషభంలో రాహువు ఉచ్చస్తుంది వాడికి, శరీరంలో ఉన్నాడు. అంటే రాహువు ఏం చేస్తాడంటే వాడికి కొత్త కొత్త ఆలోచనతో డైనమిక్గా ముందు తీసుకోవాలని చేసే ప్రయత్నాలు వాడు సక్సెస్ఫుల్ అవుతాడు. కానీ 7వ ఇంట్లో ఉన్న రవి బుధుడు యొక్క కన్సర్న్ అంటే వీలైనంత వరకు రవి బుధుడు 7వ ఇంట్లో ఉన్నంతసేపు మనకంటే వీలైనంత వరకు రవి నీచంలో ఉన్నప్పటికీ కూడా మనకంటే ఈ ఇంటి ఇల్లాలు లేకపోతే భర్త అంటే భార్య అయితే భర్త, భర్త అంటే భార్య అంటే మేష వృషభ రాశి అనేది మగవాళ్ళదైతే 7వ ఏళ్ళు వాళ్ళ భార్యది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూలో మనం మాట్లాడుతాం. చిన్న ఇన్వెస్ట్మెంట్ ఆలోచనతో చిన్న వ్యాపారం ఏమైనా వాళ్ళ పేరుతో స్టార్ట్ చేయగలుగుతా, ఆయన పేరుతో స్టార్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే 7వ ఇంట్లో ఉన్న రవి బుధుడు యొక్క ప్రభావం చేయగలిసి అలా వదిలేస్తే మనకు ఫ్యూచర్లో అది ఒక రకంగా ఉపయోగపడుతుంది. ఈరోజు ఒక పని చేసి మొదలుపెట్టి వదిలేసాం అనుకుని అలా వదిలేండి, అది ఫ్యూచర్లో మంచి సక్సెస్ఫుల్ అవుతుంది, మంచి ఉన్నతమైన స్థితి తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మనకి 6వ ఇంట్లో ఉన్న శుక్రుడు షష్ఠాధిపతి షష్ఠస్థానం పొందడం ఒక యోగం అంటారు. సో ఈ శుక్రుడు యొక్క అంటే రాశ్యాధిపతి షష్ఠాధిపతి, షష్ఠాధిపతి మంచి అద్భుతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి అక్కడ శుక్రుడు ఉన్నంతకాలం కూడా 6 ఇళ్ళు చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఇక్కడ కూడా స్త్రీమూలక ధనలాభం కనబడుతుంది. ఆ ప్లానింగ్స్ ఏదన్నా స్త్రీమూలకంగా జరిగిందంటే అన్న ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అయితే అందులో కూడా సక్సెస్ కనబడుతుందన్నమాట. అలాగే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఇవన్నీ ఒక రకంగా ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు మీడియా రంగంలోని లేదా యాక్టర్స్ వీళ్ళు చేయాలనుకున్న ప్రయత్నాల్లోని ఒక అడుగు ముందుగానే ప్రయత్నం చేయగలిగితే ఆర్థిక బలం చాలా పెరిగే అవకాశం ఉంటుంది. కమర్షియల్గా ఆలోచిస్తే ఫిల్మ్ అనేది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు కమర్షియల్గా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్గా చేసుకోగలిగితే ఇదే సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే షేర్స్ ట్రేడింగ్ ఇవన్నీ చేసేవాళ్ళు కూడా అద్భుతంగా డే బై డే ఇంప్రూవ్మెంట్స్ అని కనబడతాయి. ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ, మిల్క్ డైరీస్ రన్ చేసేవాళ్ళు కూడా 10% ప్రాఫిటబుల్గా నడుస్తుంది. స్క్రాప్ బిజినెస్ చేసేవారు, ట్రేడింగ్ చేసేవారు, స్పెక్యులేషన్ చేసేవాళ్ళకి, స్టీల్, సిమెంట్, ఐరన్, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్ అనిపించే వాళ్ళకి కూడా మంచి లాభదాయకం ఉంది. ఒకసారిగా పుంజు కూడా మొదలుపెడుతుంది 15 రోజుల్లోని లాభదాయకం ఉంటుంది. వీళ్ళకి నష్టమైన విషయాన్ని ఏమైనా వస్తే కూడా అదేంటంటే మనకి 7వ ఇంట్లో కాకపోయినప్పటికీ ఈ భాగ్యంలో ఉన్న గురు రవి శుక్రుడు గురు ప్లస్ శని యొక్క ప్రభావం ఏదైతే ఉందో అక్కడ ఒక రకంగా అంటే గురుడు రాశిని చూస్తున్నాడు కాబట్టి ఒక యోగం కనబడినప్పటికీ ఆ భాగ్యంలో ఆ రెండు కన్జక్షన్ అయిన తర్వాత దాని ఫలితం ఇవ్వడానికి ఒక అద్భుతమైన ఫలితం ఇవ్వడానికి మనం రిసీవ్ చేసుకోవడానికి మన ఆలోచన విధానం రిసీవింగ్ చేసుకోవడం కరెక్ట్గా ఉండగలిగితే అది ఒక ప్రాఫిటబుల్గా ఉంటుంది కాబట్టి నష్టంగా మనం చెప్పుకోవడానికి మాత్రం అవకాశం లేదు. ఏదైనా పైకి రవి నీచపడ్డాడు కాబట్టి మనం ఏం చేసినా తెర వెనుక నుండి జాగ్రత్తగా డెవలప్మెంట్ చేసుకోవడం ప్రయత్నం చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం ఎక్స్పోజ్ అయ్యామంటే ఆ రవి వెంటనే దాన్ని బంద్ చేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఆ విషయంలోనే చండీ మంత్ర సాధన చేసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. డెఫినెట్గా రాజమార్గం రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.